నీ సంఘ కాపరి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన ఇంటికి రాలేదు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనేదేనా నీ బ్రతుకులో? ఎప్పుడైనా నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేశావా? ఎప్పుడైనా నీ సంఘ కాపరిని బట్టి దేవుణ్ణి స్తుతించావా? ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉన్నాయో తెలుసా? ఈ మందిర నిర్మాణము వెనుక నీ కనిపిస్తుంది పైకి ఈ గోడలు, ఈ యొక్క కలర్లు, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘము నిర్మించబడుటకు దీని వెనుక సంఘ కాపరి యొక్క కుటుంబంలో ఎన్ని కన్నీళ్లు వచ్చాయో తెలుసా? అవి కనిపించవు నీకు. వారి కొరకు ప్రార్థన చేయవు నువ్వు. ఎవరో టీవీలో కనిపిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు. వారి కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పడంలా, నేను కూడా టీవీలో మాట్లాడుతాను. అయితే నీవు నీ స్థానిక సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. నీ స్థానిక సంఘముకు నీవు ప్రయోజనకరముగా ఉండాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది సంఘంలో కానుకలయ్యరు, సంఘానికి దీవెనకరముగా ఉండరు, సంఘానికి ప్రయోజనకరముగా ఉండరు. ప్రార్థనకేమో ఇక్కడికి వస్తారు, ఏదైనా అవసరం వస్తేమో పాస్టర్ దగ్గరికి వెళ్తారు, అనారోగ్యం అయితే ఏమో పాస్టర్ని ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటారు. అయితే మీరు కానుకలు ఎవరికో పంపిస్తారా? టీవీలో ఎవరో కానుకలు అడుక్కున్నారని, ఎవరో డబ్బులు అడుక్కున్నారని నీవు స్థానిక సంఘానికి ఇవ్వకుండా వారికి పంపిస్తే ఎలా? నీవు స్థానిక సంఘానికి ప్రయోజనకరముగా ఉండాలి. ఆ ఒలీవ చెట్ల యొక్క కొమ్మలను, లేకపోతే ఆ యొక్క చెట్టు చెక్కతో సొలొమోను దేవుని మందిరమునకు ద్వారములను చేయించాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరికి ఉపయోగకరంగా ఉన్నావు నీవు? ఎవరికి ప్రయోజనకరముగా నీవు ఉన్నావు? నీ సంఘానికి నీవు ప్రయోజనకరంగా ఉన్నావా? నేను కేవలం ఏదో డబ్బు గురించే మాట్లాడటం లేదు. నీ సంఘము కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘ కాపరి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన ఇంటికి రాలేదు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనేదేనా నీ బ్రతుకులో? ఎప్పుడైనా నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేశావా? ఎప్పుడైనా నీ సంఘ కాపరిని బట్టి దేవుణ్ణి స్తుతించావా? ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉన్నాయో తెలుసా? ఈ మందిర నిర్మాణము వెనుక నీ కనిపిస్తుంది పైకి ఈ గోడలు, ఈ యొక్క కలర్లు, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘము నిర్మించబడుటకు దీని వెనుక సంఘ కాపరి యొక్క కుటుంబంలో ఎన్ని కన్నీళ్లు వచ్చాయో తెలుసా? అవి కనిపించవు నీకు. వారి కొరకు ప్రార్థన చేయవు నువ్వు. ఎవరో టీవీలో కనిపిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు. వారి కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పడంలా, నేను కూడా టీవీలో మాట్లాడుతాను. అయితే నీవు నీ స్థానిక సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. నీ స్థానిక సంఘముకు నీవు ప్రయోజనకరముగా ఉండాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.